మీ అందరికీ నేను చాలా పరిచయం నేనేం మీకు కొత్త కాదు అలాగే బీజేపీ వేదిక మీకు కొత్త కాదు కానీ వింత ఏంటంటే స్వామీజీ ఏమిటి బీజేపీ వేదిక ఎక్కడ ఏమిటి ఇది వింత నేను మీకు కొత్త కాదు బీజేపీ కొత్త కాదు కానీ నేను బీజేపీ వేదిక ఎక్కడం అనేది మీ అందరికీ కొత్త స్వామీజీ ఎందుకు బీజేపీ వేదిక ఎక్కారు స్వామీజీ ఎందుకు బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు స్వామీజీ ఎందుకు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే మనం ఈ దేశాన్ని కాపాడుకోవాలనుకునేటువంటి వాళ్ళం ఈ దేశ సంస్కృతిని కాపాడుకోవాలనుకునే వాళ్ళం ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తాను మీ అందరికీ బతుకమ్మ తెలుసు కదా తెలుసా మీ అందరికీ బతుకమ్మని మనం ఎక్కడ పెట్టుకుంటాం నెత్తిన పెట్టుకుంటాం అవునా కాదా బతుకమ్మ అంటే అందరికీ అమ్మవారు అవునా కాదా చెప్పండి బతుకమ్మని మీరు గౌరవిస్తారా గౌరవించరా బతుకమ్మని పూజిస్తామా పూజించమా చెప్పండి ఇక్కడ ఎవరైనా సరే మేము బతుకమ్మని గౌరవించము పూజించమన్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి ఎవరు లేరు మేము బతుకమ్మని 100% గౌరవిస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఇన్ని చేతులు లేచాయి దింపేయండి నేను మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తాను ఇదే బతుకమ్మని అసదుద్దీన్ ఓవైసీ గారు క్యా బతుకమ్మ ఐసా గోల్ 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 పిరితే బతుకమ్మ బతుకమ్మ బోల్తా దిమాగ్ నెయ్యే అని ఆయన తిడుతుంటే ఆయనకి కేసీఆర్ గారు వెళ్ళి నేను ఆయన్ని గెలిపిస్తాను మిగతా హిందువులందరూ ముక్కు మీద వేలేసుకుని కూర్చోండి అంతే నోరు మూసుకొని నేను ఎంఐఎం పార్టీని గెలిపిస్తానంటారు మంచిదే ఎందుకు గెలిపించాలి ఎంఐఎంని భారత్ మాతాకి జై అంటే మై నై బోలుంగా అంటాడు ఆయన అందుకోసం కేసీఆర్ గారు వెళ్ళి గెలిపిస్తున్నారు ఆయన్ని రెండోది రాముడి ప్రస్తావన వస్తే ఓవైసీ అంటారు కైకారాం కహకారాం కౌశల్యాజీ కహా కహా జాకే రామ్కో పైదాక్యా అంటే మీ రాముణ్ణి కౌశల్య ఎక్కడెక్కడికి వెళ్ళి కరింది అన్నందుకు గెలిపించబోతున్నారా కేసీఆర్ గారు వారిని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి హిందూ సమాజం ముందు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి ఆయన బతుకమ్మని నోటికి వచ్చినట్లు మాట్లాడి హేళన చేస్తే ఈ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మని నోటికొచ్చినట్లు మాట్లాడితే అందుకోసం వెళ్ళి గెలిపిస్తారా ఇన్ని కాబట్టి ఇప్పుడు మీరందరూ కళ్ళు తెరుచుకోవాలి మామూలుగా అమర్ సింగ్ వచ్చి మాట్లాడితే ఏదో అమర్ సింగ్ గారు వచ్చారు మనకు పరిచయం ఉంది వచ్చి మాట్లాడారనుకుంటారు లేదా వీళ్ళందరూ వచ్చి మాట్లాడితే వాళ్ళందరినీ రోజు చూస్తుంటామనుకుంటారు మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు వచ్చి మాట్లాడినా మన దగ్గర ఉన్నవాళ్లే మనవాళ్ళే అనుకుంటారు కానీ నేను ఎక్కడో పుట్టిన బిడ్డను ఏ తల్లో కనింది నన్ను ఈ దేశం కోసం ఇచ్చింది ఈ ధర్మం కోసం ఇచ్చింది నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను నాకు నా ధర్మం గురించి మాట్లాడే హక్కు ఉంది నాకు నా దేశం గురించి మాట్లాడే హక్కు నాకుంది ఎందుకంటే నేను ఈ ధర్మంలో ఈ దేశంలో పుట్టాను కాబట్టి నేను మీ అందరినీ అడుగుతున్నాను మన రాముణ్ణి మన ధర్మాన్ని మన సంస్కృతిని ఈ దేశాన్ని మన పండుగల్ని అవమానం చేసేటువంటి
ఆ వ్యక్తుల వైపు మనం నిలబడదామా, లేదు ఆ వ్యక్తుల్ని ప్రోత్సహించే వ్యక్తి వైపు మనం నిలబడదామా? మీరు తెలుసుకోవాలి. నిజంగా నేను అమ్ముడుపోయే వ్యక్తిని అయితే ఈ పాటి కేసీఆర్ గారికి కూడా అమ్ముడుపోయి ఉంటాను నేను. ఆయన ఈజీగా నన్ను కొనుక్కోగలరు. కానీ ఈ దేశం ఎలా అమ్ముడుపోలేదో, ఈ దేశంలో పుట్టిన ఒక దేశభక్తుడిగా నేను ఎవరికీ అమ్ముడుపోను. అమ్ముడుపోవాల్సిన పనే లేదు. ఏముందండి, కావలసింది ఒక పూట తింటా నేను. అది ఎక్కడికి వెళ్ళి అడుక్కున్నా నాకు వస్తుంది. అది వాళ్ళ కాళ్ళు పట్టుకొని అడుక్కోవాల్సిన అవసరం లేదు. కార్వాన్లో మీ తలుపు తట్టి నాకు భోజనం పెట్టండి, ఈ తల్లుల్ని అడుగుతాను నేను. కాబట్టి నేను ఈరోజు మీ అందరి ముందుకు వచ్చింది ఒకటే కారణం, ఎన్ని పార్టీలు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి తలుపు తట్టినా మీరు ఒకటే చెప్పండి, ఈసారి మేము వేయబోయే ఓటు ధర్మానికి, ఈసారి మేము వేయబోయే ఓటు భారతీయ జనతా పార్టీకి. ధర్మము అంటే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే ధర్మం. మా ధర్మం బాగుంటే మాకు అన్ని మంచి జరుగుతాయి. మా ధర్మం నిలబడితే మాకంతా బాగుంటుంది. మీరు గమనించారో లేదో, వరంగల్లో ఒక్క 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం జరిగిన సంఘటన, ఒక పూజారి ఉదయాన్నే వెళ్ళి సాయిబాబా గుడి, శివుడి గుడి అన్ని కలుస్తున్నటువంటి సత్యనారాయణ స్వామి పూజారి, వారి పేరు శర్మ, ఆ గుడిలో ఉదయాన్నే సుప్రభాతం పెడితే, అది కూడా 6 గంటల సమీపంలో పెడితే, సాదిక్ హుస్సేన్ అనేటువంటి ఒక మతోన్మాది అతనికి నిద్ర పాడైపోయిందన్న. కానీ నేను చెప్తున్నాను, ఈ భారతదేశంలో పుట్టిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఈ ధర్మంలో పుట్టిన వ్యక్తిగా, ప్రతిరోజు ఉదయం మసీదు నుంచి వచ్చే అల్లాహు అక్బర్ అనేటువంటిది విని ఏ హిందూ ఇంతవరకు డిస్టర్బ్ కాలేదు, నేను అవ్వలేదు. వాళ్ళ భక్తిని గౌరవించాం, వాళ్ళ ప్రార్థనను గౌరవించాం. కానీ ఈ హిందూస్థాన్లో, ఈ భారతదేశంలో, ఈ తెలంగాణలో, వరంగల్ జిల్లా పట్టణం నడిబొడ్డులో ఒక దేవాలయంలో సుప్రభాతం పెడితే ఒక మతోన్మాది వెళ్ళి ఆయన్ని గుద్ది 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 చంపాడు. అక్కడ ఎక్కడికి పోయింది ఈ ఎంఐఎం వాళ్ళు? ఎందుకు వెళ్ళలేదు అక్కడికి? ఎంఐఎం వాళ్ళు వెళ్ళి వాడు తప్పు చేశాడు, వాడి నిలువన వాడిని తీసుకెళ్ళి లోపల వేసి శిక్ష వేయడని చెప్పలేదు. ఈ కేసీఆర్ గారు కనీసం ఆ చనిపోయిన వ్యక్తికి, అరే ఇలా చనిపోయాడు నేను బాధపడుతున్నానని కూడా ఒక ప్రకటన ఇవ్వలేదు. ఆ పూజారి, 68 ఏళ్ల పూజారి దిక్కులేని చావు తెస్తే నేను వెళ్ళాను, ఎందుకంటే ఈ బట్ట కట్టుకున్నాను కాబట్టి, ఈ ధర్మంలో ఏడిచాను కాబట్టి, వాడు దిక్కులేని వాడిగా పోకూడదు, ఎందుకంటే అందరూ బాగుండాలని ఉదయాన్నే దేవుడికి పూజ చేసి ఊరంతా బాగుండాలని కోరుకునే పాపం ఒక పూజారి అలా చచ్చితే దిక్కులేని చావు చావకూడదు, అతని వెనక మనం ఉండాలని నేను వెళ్ళాలని ప్రయత్నం చేస్తే నన్ను అడుగడుగున ఆపాలని 450 మంది పోలీసుల్ని పెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. నేను వెనకడుగు వేయలేదు. ఒక్క సన్యాసిని బస్సులు పట్టుకున్నాను, పంట పొలాల్లో నడిచాను, రకరకాల బళ్ళు మారాను, 450 మంది నన్ను కనిపెట్టలేని విధంగా వెళ్ళి ఆయన అంతిమ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చాను. మనం ఏ దేశంలో బతుకుతున్నామో మనకే అర్థం కాని పరిస్థితి తయారవుతుంది. నాకెవరి మీద కోపం లేదు. ఈరోజు నా ముందుకి ఓవైసీ గారు వచ్చినా నేను మనిషిగా గౌరవిస్తాను, కానీ ఆయనలో ఉండే ఆలోచనలు నేను విభేదిస్తాను. ఆయన ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల లోపల పెట్టుకునే ఆలోచనలు నేను విభేదిస్తాను. నీ మతం గొప్పదని నువ్వు భావించడం తప్పు కాదు, అది చాలా మంచిది.
కానీ నా దేవుణ్ణి, నా మతాన్ని, నా ధర్మాన్ని, ఈ దేశాన్ని నువ్వు తప్పుగా మాట్లాడితే సహించడానికి నేనేమి చేతులు కట్టుకొని కూర్చోలేదనేది కూడా అతనికి స్పష్టంగా తెలియాలి అని అంటే మీరు చప్పట్లు కొట్టడం కాదు, ఓట్లతో కొట్టాలి. అర్థమైందా? ఇప్పుడు కొట్టండి. ఈసారి వాళ్ళు 7 స్థానాల్లో నిలబడుతున్నారు. ఈ 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కూడా నిలబెట్టింది. మనం ఈసారి చేయవలసింది ఒక్కటే పని, ఎవరిని తిట్టొద్దు, ఎవరిని తూలనాడొద్దు, మనల్ని అనుక్షణం బాధ పెట్టే వాళ్ళని, మనల్ని తిట్టేవాళ్ళని, మన మీద దాడులు చేసేవాళ్ళని నేను ఎందుకు చేస్తున్నారని అడిగితే నన్ను బహిష్కరించేశారు. హైదరాబాదులో ఉండకూడదు, సైబరాబాద్లో ఉండకూడదు, రాచకొండలో ఉండకూడదు, తెలంగాణలో అడుగు పెట్టకూడదు. ఒకవేళ తెలంగాణలో అడుగు పెట్టినా ఆయన మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడడానికి వెళ్ళినా ఆయనకి పోలీసులను పెట్టి అడ్డుకోవాలి. ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ అందరికీ పరిపూర్ణానంద స్వామి కావాలా వద్దా చెప్పండి, చెప్పండి. కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకసారి దింపేయండి. నేను వినమ్రంగా అడుగుతున్నా, నేనేం బాధపడను. వద్దనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు పరిపూర్ణానంద స్వామి వద్దు, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అన్నవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, లేదు కదా? మీ అందరికీ నేను చాలా రుణపడున్నాను. నన్ను కావాలని కోరుకునే మీకు, నన్ను కావాలని కోరుకునే మీకు నా ఆఖరి ఊపిరున్నంత వరకు మీ పక్కన నిలబడతాను నేను. ఎవరు అడ్డొచ్చినా సరే నేను మీ పక్కన నిలబడతాను. మీరు దేనికి భయపడకండి. భయం ఎప్పుడు వస్తుందని అంటే ఒక మనిషికి తప్పు చేస్తే, మనిషి ధర్మం వైపు అడుగు పెడితే మనిషిలో ధైర్యం పుడుతుంది. మీరు బీజేపీ వైపు అడుగులు వేయండి, మీలో ధైర్యం తనంత తానుగా వస్తుంది. భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు వేయండి, కూత వేటు దూరంలో నేను ఉంటాను మీకు. అమర్ సింగ్ ఇక్కడే నడి రోడ్డు మీదనే ఉంటాడు, ఇక్కడ కార్వాన్లో. మీరు పిలవక్కర్ లేకుండా ఆయన వస్తారు. నేను మీకు కూత వేటు దూరంలో ఉంటాను, నేను మీ దగ్గర ఉంటాను. ఎందుకంటే నన్ను మీరు కోరుకుంటున్నారు కాబట్టి, స్వామీజీ మాకు కావాలని అంటున్నారు కాబట్టి. ఒకసారి వాళ్ళకి వినిపించేలా చెప్పండి, స్వామీజీ మాకు కావాలని చెప్పండి. ఇరవై 5 సంవత్సరాలు నేను భగవద్గీత ఈ 2 రాష్ట్రాల్లో చెప్పాను. 25 సంవత్సరాలు నా నోటితో భగవద్గీత చెప్పాను. కానీ నాకు ఈరోజు సమయం వచ్చింది. ఏమిటా సమయం అని అంటే, కేవలం మనం ప్రవచనాలు చెబుతూ మనం సమాజంలో తిరుగుతుంటే అందరికీ ఇష్టంగానే ఉంది, అందరూ వింటున్నారు. దాంట్లో మారిన వాళ్ళు చాలామంది మార్పు చెందుతున్నారు. కానీ ఆ చిన్న మార్పుతోటి ఈ సమాజంలో కావలసినంత మార్పు రాదు. ఈ సమాజంలో అతిపెద్ద మార్పు రావాలి. అతిపెద్ద మార్పు రావాలి అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మన చేతిలో ఆయుధం కావాలి, మన చేతిలో ఒక శక్తి కావాలి. ఆ శక్తి రాజకీయ వేదిక. ఇది నిర్వివాదాంశం, దీంట్లో 2 అనుమానం లేదు. మీకు కావలసిన వ్యక్తి ఒక నాయకుడైతే మీకు జరగాల్సిన పనులు తనంత తానుగా జరిగి తీరుతాయి. జరుగుతాయా లేవా? అది మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తి, మిమ్మల్ని అనుక్షణం హింసించే వ్యక్తి మీకు నాయకుడై కూర్చుంటే, మీరు నోరు మూసుకుని తలదించుకుని మీ దారిలో మీరు పోతున్నా మిమ్మల్ని నడవనివ్వకుండా, మిమ్మల్ని బ్రతకడానికి కూడా అవకాశం లేనివ్వకుండా చేసే పనులన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఈరోజు సమయం వచ్చింది కాబట్టి, నేను రావాలి కాబట్టి బయటికి నేను వచ్చి మాట్లాడుతున్నాను. నేను మీ అందరి పక్షాన నిలబడతాను. నేను మాటిచ్చి పారిపోయే వ్యక్తిని కాను. కానీ మీరందరూ ఒక మాట తీసుకోండి, ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. ఈసారి కార్వాన్లో
భారతీయ జెండా ఎగరాలి, కాషాయ జెండా ఎగరాలి. అమర్ సింగ్ శాశ్వతం కాదు, పరిపూర్ణానంద శాశ్వతం కాదు, ధర్మం శాశ్వతం. గుర్తుపెట్టుకోండి. ఈయన ఎన్ని రోజులు ఉంటారో నాకైతే తెలీదు, కానీ నేను మాత్రం చాలా తక్కువే బతుకుతాను. ఆ బ్రతికే ఆ తక్కువ. నేను అనుకున్నది ఒకటి, 6లో చావే 100లో చావే ఎప్పుడు చచ్చామనేది కాదు. ధర్మం కోసం ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు ధర్మం కోసం నిలబడి చచ్చిపోయామా లేదా? మీ అందరికీ అలా ఉండడం కష్టం, కానీ అలా ఉన్న ఒక్క వ్యక్తికి మీరందరూ నిలబడడం చాలా సులభం. అలా ఉండగలిగేటువంటి మాలాంటి వాళ్ళ వెనక మీరందరూ నిలబడగలిగితే, మీరందరూ ఒక్కొక్క ఇంట్లో నుంచి ఆ ఎన్నికలనేది మన ఉనికిని చాటుతుంది, మన అస్తిత్వాన్ని చాటుతుంది, మన ధర్మానికి మీరు చేయబోయే ఒకే ఒక యజ్ఞం అది. మీరు ఈసారి కార్వాన్లో కనుక కాషాయ జెండా ఎగరేయండి, 11వ తేదీ ఎన్నికలు ఫలితాలు విడుదలైన తర్వాత నేను అనుకున్నది 7 స్థానాల్లో కాషాయ జెండాలు ఎక్కడెక్కడ ఎగరబోతాయో అక్కడ నా విజయయాత్ర మొదలు పెడతాను. మీరందరూ కార్వాన్లో కాషాయ జెండా ఎగరేస్తారా? ఎగరేయగలరా? నేను ఒకవేళ మీరు కనుక కాషాయ జెండా ఇక్కడ ఎగిరిందనంటే 11వ తేదీ అనౌన్స్ అయిన తర్వాత నా విజయయాత్ర కార్వాన్తో మొదలు పెడతాను నేను. అప్పుడు అమర్ సింగ్ని మనం ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు, మీరు నేను కలిపి ఆ విజయయాత్ర చేసుకుందాం. ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా అమర్ సింగ్ నిద్రపోనివద్దు. నేను మీ తరఫున ఆయన్ని పొడుస్తూ ఉంటాను, క్యా బాత్ హై భయ్, క్యా కర్రే ఆప్, క్యా క్యా వాదా దియా హై, క్యా క్యా పూరా క్యా హై, క్యా క్యా నహీ కియా హై, హమ్ దమ్ లగా కే పూచెంగే అమర్ సింగ్ కో, ఉస్మే కోయి డోకా నహీ హై. అమర్ సింగ్ హమ్ సోనే నహీ దేంగే 5 సాల్. ఎలా అమర్ సింగ్ పని చేయాలంటే, అమర్ సింగ్ చేసినటువంటి పనికి మళ్ళీ 2024లో అమర్ సింగ్ ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లో కూర్చొని గెలిచిపోవాలి. అలా పని చేయిద్దాం మనం. ఒకవేళ అమర్ సింగ్కి ఆలోచన లేకపోతే, కొత్త ఆలోచనలైన అభివృద్ధి పథంలో ఈ కార్వాన్ అందరినీ, కేవలం మనల్నే కాదు ముస్లిం మహిళలు కూడా, ఈరోజు మీకు చెప్తున్నాను, లైన్లో నిలబడి ఈరోజు మోడీ గారికి ఓటేసి రుణం తీర్చుకునేదానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళంతా. ఇందాక అమర్ సింగ్ చెప్పారు 3 సార్లు తలాక్ అంటే ఒక స్త్రీ జీవితం. 3 మాటలకి మన హిందూ ధర్మంలో 3 ముళ్ళు వేసుకుంటే ఆఖరి ఊపిరి వెళ్లే వరకు దాన్ని కాపాడుకోవాలనుకునేటువంటి భారతదేశంలో జస్ట్ 3 సార్లు తలాక్ 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 అంటే ఒక స్త్రీ జీవితం చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుందనంటే ఆ స్త్రీల యొక్క బాధ, ఆ స్త్రీల యొక్క కడుపు మంట మీరు ఆలోచన చేయండి. ఒకవేళ ఈ విషయం ఓవైసీ గారు కూడా గుర్తుంచుకోవాలి, ఒకవేళ తన బిడ్డ ఉండి కూతురుండి ఎవడైనా పెళ్లి చేసుకొని తలాక్ 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 అంటే ఆ తండ్రి కడుపు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఓవైసీ గారి కడుపు కూడా రగులుతుంది, ఏంటి నా అల్లుడు అనుకున్నాను వీడు నా కూతుర్ని 3 మాటలతో వదిలేశాడని. అది వాళ్లకు జరగదు కాబట్టి వాళ్ళకి ఆ కష్టం తెలియదు. కానీ కూలీ నాలి చేసుకునేటువంటి మహమ్మదీయ కుటుంబాలు, టైర్లు పంక్చర్లు వేసుకుని బతికేటువంటి కుటుంబాలు, ఏదో మొగుడు ఎక్కడి నుంచో రూపాయి తెస్తే ఆ రూపాయితో 5 బిడ్డలకి పెట్టుకుని వాళ్ళ కడుపుకి దక్కినా దక్కకపోయినా బాధల్లో ఉన్న ఆ బిడ్డల్ని పెంచి పెళ్లి చేసిస్తే ఒక్కసారి ఆ వ్యక్తి 3 సార్లు తలాక్ తలాక్ అంటే తన బిడ్డ జీవితం రేపటి నుంచి చెత్తబుట్టలో పడిపోయినట్టే ఆ పిల్ల ఒక 4 పిల్లల్ని వేసుకుని తన ఇంటికి వస్తే తన బతుకు ఏమవుతుంది. ఇలా ఆడవాళ్ళందరూ ఆలోచించారు. ఈరోజు మోడీ గారు మా జీవితంలో తలాక్ చెప్పే వాళ్ళకు ఒక ఝలాక్ ఇచ్చారు, మా జీవితాలన్నిటిని నిలబెట్టారనేటువంటిది వాళ్ళందరికీ ఆ కృతజ్ఞత ఉంది మోడీ గారి మీద. వాళ్ళందరూ ఓట్లు ఇవ్వబోతున్నారు మోడీ గారికి, వాళ్ళ రుణం తీర్చుకుంటారు. అలాగే మీరు నిలబడాలి ఈసారి. ఈసారి మీరందరూ దేనికోసం నిలబడాలంటే అలాంటి ఒక్క మనిషి ఈ దేశం కోసం
24 గంటలు ఆలోచిస్తూ 365 రోజులు. మనకు దీపావళి పండగ అయితే మన ఇంట్లో పిల్లలతో టపాకాయలు కాలుస్తాం, కానీ ఆయనకి దీపావళి అంటే ఎక్కడ కాశ్మీర్ బార్డర్లో భారతదేశం దగ్గర ఉన్నటువంటి జవాన్ల దగ్గరికి వెళ్ళి, సిపాయిల దగ్గరికి వెళ్ళి ఆయన ఆ చలిలో నిలబడి వాళ్ళందరితో దీపావళి సంబరాలు చేసుకుంటారు. హీఈస్ నన్ అదర్ దాన్ నరేంద్ర మోడీ గారు. ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఈ జీవితంలో భారతదేశంలో మీరు గమనించారా, ఒక దీపావళి వచ్చిన ఒక పండగ వస్తే తనకు ఎవరూ లేరు కాబట్టి, పెళ్ళాం పిల్లలు ఇళ్ళు కుటుంబం ఏమీ లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఆయనకుండే అన్నదమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఆయన పార్టీ ఆఫీసులోనే మెల్లగా లేచి ఆయన పండగ చేసుకోవచ్చు, మిఠాయిలు తినొచ్చు, హాయిగా కూర్చోవచ్చు. కానీ ఆయన పార్టీ ఆఫీసులోనూ లేరు, వాళ్ళ పుట్టింట్లోనూ లేరు, ఎక్కడా లేరు, తన మనుషులంటే ఎవరు లేరు. కానీ 130 కోట్ల మంది నా మనుషులు అనుకున్నారు, అందుకనే ఈ దేశాన్ని కాపాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పండగ చేసుకుంటున్నారు. ఇది ఈరోజు నాయకులందరూ గుర్తుపెట్టుకోవాలి. నిజమైన పండగ అది. అలాంటి వ్యక్తిత్వాల్ని మనం గౌరవించడం మన ధర్మం, కనీస సంస్కారం అది. నన్ను చూడద్దు, అమర్ సింగ్ని చూడకండి, మీకు కమలం పువ్వు చూస్తే ఒక్క వ్యక్తి గుర్తుకు రావాలి, నరేంద్ర మోడీ గారు గుర్తుకు రావాలి. మమ్మల్ని అందరినీ మర్చిపోండి. అలాంటి వ్యక్తులు బ్రతకాలి. అలాంటి మోడీ గారు ఇంకొక 10-15 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఈ దేశంలో రామరాజ్యం తప్పకుండా రాజ్యమేలుతుంది. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మీకు గుర్తు చేయాలి, నిజాం తెలంగాణకి చరిత్ర, నిజాం పాలన ఈ తెలంగాణకు కావాలి, నిజాం లాంటి పాలకుడు తెలంగాణలో లేడు, నిజాం చరిత్ర గురించి అందరూ చదువుకోవాలన్నాడు ఆయన, మహానుభావుడు గొప్పవాడే. ఇప్పుడు ఈసారి గారి కేసీఆర్ గారు గెలిస్తే మీ అందరికీ నిజాం పాలన ఖచ్చితంగా చూపిస్తాడు. అలాగే ఈయనంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఏం ఉత్తమ కుమారుడో తెలియదు. ఆయన అంటాడు ఈసారి మహాకూటమి గెలిస్తే జీసస్ పాలన తెస్తామంటాడు ఆయన. ఆయన అన్నాడు, ఆయన పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఒక పక్క ఓవైసీ సోదరులు మిమ్మల్ని ఇలా కొడుతుంటే ఇంకో పక్క ఆయన ఏం చేస్తారు, వాళ్ళని తీసుకొచ్చి సిలువేసి మిమ్మల్ని కొడతారు, కొట్టి తీరుతారు. రెండు వైపుల నుంచి కొట్టించుకోవాలి మనం. అందుకనే మీకు రెండు వైపుల నుంచి కొట్టించుకుంటారా? లేదు, మాకు నిజాం పాలన వద్దు, మాకు ఈ జీసస్ పాలన వద్దు, మాకు రామరాజ్యం కావాలనుకుంటారా? బీజేపీ కోటేయండి, మీకు రామరాజ్యం వస్తుంది. కావాలా వద్దా చెప్పండి, గట్టిగా చెప్పండి. రామరాజ్యం వస్తే మహమ్మదీయులు సుఖంగా ఉంటారు, రామరాజ్యం వస్తే క్రైస్తవులు సుఖంగా ఉంటారు, నాస్తికులు సుఖంగా ఉంటారు, చెప్పక్కర్లేదు హిందువులు పరమ సుఖంగా ఉంటారు. కాబట్టి రామరాజ్యాన్ని మనం కోరుకుంటాం. రామరాజ్యం రావాలి అనుకుంటే కనుక మీరు ఈరోజు 21వ తేదీకి సరిగ్గా ఇటు ఈ 9 రోజులు అటు 7 రోజులు 16 రోజులు ఉంది, మీకు 16 రోజుల పండగ. ఈ 16 రోజులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కార్వాన్లో మీకు తెలుస్తున్నటువంటి మీ బంధువుల్ని, మీ మిత్రుల్ని, మీ ఇంటి పొరుగింటి వాళ్ళని, పై ఇంటి వాళ్ళందరికీ మీరు చెప్పండి, అరే ఎవరో కాదు, మన స్వామీజీ వచ్చాడు ఈ ఊరికి, మన కార్వాన్ ప్రాంతానికి వచ్చాడు, మన వెంట నడుస్తానంటున్నారు, ఉంటానంటున్నారు, మనందరం ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపిద్దాం అని మీరు మాట్లాడండి. నేను ఓటేయమంటుంది భారతీయ జనతా పార్టీకి అని మాత్రమే అనుకోవద్దు. మీరు భారత్ మీరు టీఆర్ఎస్ కోటేస్తే అది ఎంఐఎంని గెలిపిస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు టీఆర్ఎస్ కనుక ఇక్కడ ఓటేస్తే మీ ఓట్లు చీలుతాయి, ఎంఐఎం గెలుస్తుంది. మీరు మహాకూటమికి ఓటేస్తే
మళ్ళీ ఎంఐఎం వాళ్ళతోటి కలుస్తారు రేపు, మళ్ళీ మీరు ఎంఐఎం కోటేసినట్టే. ఎందుకంటే అందులో ఉన్న ముక్క చీలిపోయి ఇప్పుడు టీఆర్ఎస్ లోకే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇందులో చీలిపోతే అక్కడికే వెళ్తుంది. కానీ బీజేపీ కోటేస్తే మీకు ఎంఐఎం ఎప్పుడైనా కలుస్తుందా బీజేపీతో? కలవనే కలవదు, సత్యం. కాబట్టి మీరు బీజేపీకి వేస్తే బీజేపీకి మాత్రమే ఉంటుంది. ఇది ఇందులో కలపడాలు లేవు, కలుపుకోవడాలు లేవు, విలపడాలు లేవు, దులపడాలు లేవు. ఓన్లీ దులపడం మాత్రమే తెలుసు వీళ్ళకి. ఏది అధర్మమో దాన్ని దులపడం మాత్రమే తెలుసు వీళ్ళకి. కాబట్టి మీరందరూ దయచేసి భారతీయ జనతా పార్టీ గుర్తుకు వేయండి. నేను ఒక్కటి చెప్తున్నాను, కమలం గుర్తు అనేది మీ ఆత్మ గౌరవం, కమలం గుర్తు అనేది ఈ దేశం యొక్క గౌరవం, కమలం గుర్తు అనేది ధర్మానికి ప్రతిరూపం. కమలంలో ఎవరుంటారండి చెప్పండి? లక్ష్మీదేవి ఉంటారు. మీకు లక్ష్మీ కావాలంటే కమలానికి గుద్దండి, లక్ష్మీదేవి వస్తుంది. మీరు రేపు ఓట్లేసే సమయంలో మీకు లక్ష్మీ కావాలనుకుంటే, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కావాలనుకుంటే వెళ్ళి కమలం పువ్వును ముట్టుకోండి, ఆవిడ అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా. లక్ష్మి అంటే ఆరోగ్యం కావచ్చు, లక్ష్మి అంటే సంతానం కావచ్చు, లక్ష్మి అంటే శాంతి కావచ్చు, లక్ష్మి అంటే విద్య కావచ్చు, లక్ష్మి అంటే డబ్బు కావచ్చు, లక్ష్మి అంటే మంచి జీవితం కావచ్చు, లక్ష్మి అంటే మంచి సమాజం కావచ్చు, లక్ష్మి అంటే ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి కావచ్చు. ఇవన్నీ లక్ష్మీదేవికి సంకేతం. కాబట్టి మీకు మంచి అభివృద్ధి కావాలన్నా, జీవితంలో ఒక శాంతి కావాలన్నా కమల పువ్వుని ముట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఆ కమలం ఈ దేశానికి ఆత్మగౌరవం. మీరు ఈసారి తెలంగాణలో అత్యధిక మెజారిటీతో స్వయంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీరు చూస్తారు, నేను ఎవరిని పడుకోనివ్వను, నేను పడుకోను. ఎవరిని అంటే మిమ్మల్ని కాదు, నాయకుల్ని. అవసరం అనుకుంటే వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తా నేను, మిమ్మల్ని అందరినీ లాక్కెళ్ళి మరీ ధర్నా చేస్తా నేను. వాళ్ళు కనుక అన్న మాటలు నిలబెట్టుకోకపోతే ఎలాగైనా దాన్ని నిలబెట్టుకునేదానికి వాళ్ళందరినీ ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. కాబట్టి నేను మాట ఇస్తున్నాను అని అంటే, నేను అవసరమైతే ఒకవేళ వాళ్ళు మాట్లాడకపోతే మెడలు వంచైనా సరే, వాళ్ళ నిద్ర మత్తు దించైనా సరే, అన్న మాట నిలబెట్టుకునేదానికి 100కి 100 పాళ్ళు కట్టుబడి మీ అందరితో నడిచే ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా మనం ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. స్వయంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే అద్భుతమైనటువంటి ప్రణాళికలతో ఈ ధర్మాన్ని కాపాడుకుంటుంది, ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటుంది, ఇక్కడుండే సంస్కృతిని కాపాడుకుంటుంది, ఎవరిని ద్వేషించదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే సఫాయి అనేది తనంత తానుగా ఎలా జరుగుతుందో, ఒక ఉత్తరప్రదేశ్లో ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? ఉత్తరప్రదేశ్ కా రాజా కౌన్ హై? అరే భయ్ ఓవైసీ. ఆప్ నహీ కర్ పాయేంగే వహాన్ పర్, క్యూంకి వహాన్ బయట హై హమారా రాజా. అగర్ తెలంగాణ మే భీ ఏక్ యోగి ఆకే బైఠేగా తో ఆప్కో జానా పడేగా ఔర్ దూసరా జగా, ఖాళీ కర్కే దూసరా జగా జానా పడేగా. అగర్ తెలంగాణ మే భీ ఏక్ యోగి బైఠేగా నా ఆప్కో జానా పడేగా ఆఫ్ఘనిస్తాన్ యా పాకిస్తాన్. తో ఆప్కో యాద్ రఖనా భయ్యా, హిందూఓం కో చిడనా, ఆప్కా బహుత్ తమాషా లగ్ రహా హై. ఆప్ జితనా చిడాయా వో హమ్ చిడ్ గయే, అభీ హమ్ తయార్ హై. 7 తారీఖ్ ఆప్కో భీ దిఖాయేంగే క్యా బాత్ హై. ఇంకోటి 7వ తేదీ అమావాస్య. అమావాస్య అంటే లక్ష్మీదేవి రోజు.
లక్ష్మీదేవి ఉండేది కమలం పువ్వు మీదనే, ఈసారి కమలం పువ్వే గెలుస్తుంది. కాబట్టి స్వచ్ఛందంగా హాయిగా 7వ తేదీ చేయబోయేటువంటి యజ్ఞం, 7వ తేదీ మనం చేయబోయేటువంటి యజ్ఞం 7 తారీఖ్ చునావ్ మే పహలే మతదాన్ బాద్ మే ఆప్కా జల్పాన్. మొట్టమొదట మీరు ఓటు వేసొచ్చి ఆ తర్వాత భోజనం చేయండి. ఎందుకంటే మీలో ఏ ఆకలి అయితే మీలో ఉంటుందో ఆ ఆకలి మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. మేము ఎందుకు వీళ్ళందరికీ ఓట్లు వేయాలి? మేము మిగతా వాళ్ళకి ఓట్లు వేస్తే ఈ ఆకలి 5 ఏళ్లతో మేము అనుభవించాలి. 5 ఏళ్ళు బీజేపీకి వేస్తే గెలిచిన వెంటనే మా ఆకలి తీర్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందనే జ్ఞానం మనకు కలుగుతుంది. అందుకనే అన్నాను, పరివార్కి సర్కార్ మిటేగా జనతాకి సర్కార్ ఆయేగా. మొత్తం పరివారమే, కుటుంబాలే. సలావుద్దీన్ ఓవైసీ గారు నాన్న, ఇప్పుడు వాళ్ళ పెద్దబ్బాయి అసదుద్దీన్ ఓవైసీ గారు, వాళ్ళ తమ్ముడు తయారైపోయాడు అక్బరుద్దీన్ ఓవైసీ, ఇంక వాళ్ళ తమ్ముళ్ళు తయారైపోయారు, వాళ్ళ కొడుకులు తయారైపోతారు, వాళ్ళ బనవుళ్ళు తయారైపోతారు. ఎంత కుటుంబ పాలన. అలాగే కేసీఆర్ గారు ఉన్నారంటే అది ఒక పెద్ద కుటుంబం. కార్ గుర్తు, కారులో ఎంతమంది పడతారు? 5 పడతారు. పర్ఫెక్ట్ 5 పడతారు. అందులో మన సారు డ్రైవరు ఎవరు? కేసీఆర్ సారు డ్రైవరు. ఆ పక్క సీటు ఎవరికి ఇవ్వలేదు, మళ్ళీ కేటీఆర్ గారికి ఇచ్చేసారు. ఎందుకంటే ఈయన మళ్ళీ డ్రైవర్ అయిపోవాలని. ఆ డ్రైవర్ అయిపోతే ఆ సీటు మళ్ళీ వెనకాల వాళ్ళకి ఎవరికి ఇవ్వరు. ఆయన వెంటనే వాళ్ళ కొడుకు రెడీ అయిపోయారు. ఇప్పుడు వెనకాల 3 సీట్లు ఉన్నాయి, అక్కడ మన కవితమ్మ కూర్చుంది. హరీష్ రావు పాపం ఆయన కూడా కూసోవాలా వద్దా ఏమిటో అర్థం కాక ఆయన కూర్చున్నాడు పాపం, ఏదో అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాడు, మధ్యలో ఉన్నాడు ఆయన. ఇటువైపు కొత్తగా సంతోష్ గారు ఎక్కారు. ఈ సంతోష్ గారు కవితమ్మ నొక్కుతుంటారు, హరీష్ రావు గారు పాపం ఏదో అయిపోవాలి అంటే కూర్చున్నాడు. సో కారు ఫుల్, 5 ఫుల్, 6వ వాడికి నిల్. కారులో 5 పడతారండి. ఇంకోటి, ఆ కారు వెళ్తుంటుంది కదా, వెనక నుంచి ఏమొస్తుంది? పొల్యూషన్. కానీ కారు గుర్తుకేస్తే పొల్యూషన్, కమలం గుర్తుకేస్తే సొల్యూషన్. మీరు మహాకూటమికేస్తే ఇరిటేషన్, కమలం గుర్తుకేస్తే మెడిటేషన్. కాబట్టి మీకు సొల్యూషన్ కావాలా, పొల్యూషన్ కావాలా, ఇరిటేషన్ కావాలా, మీ ఇష్టం. మహాకూటమికేస్తే ఇరిటేషన్, కారు గుర్తుకేస్తే పొల్యూషన్. చూడండి, ఆ మహాకూటమికేస్తే వాళ్ళే ఇరిటేట్ అయిపోయినారు. ఈ టీజేఎస్ ఏమిటి, టీడీపీ ఏమిటి, కమ్యూనిస్ట్ ఏమిటి, కాంగ్రెస్ ఏంటి, రెబల్ ఏంటి, ఒక కోతి పైకెక్కితే ఇంకో కోతి లాగినట్టు మొత్తం అందరూ పీక్కుసస్తున్నారు. వాళ్ళే జుట్లు పీక్కున్నారు. ఎవరికి ఓటేయాలో వాళ్ళకే అర్థం కాకుండా ఉంది. అక్కడ వాళ్ళలో వాళ్ళే ఎవరి కోసం ఓటు అడగాలో వాళ్ళకి తెలియట్లేదు. మొన్న ఈ మధ్య కాంగ్రెస్ ఆయన వెళ్ళి అక్కడ ప్రచారానికి వెళ్ళారు. ఆయన ప్రచారానికి వెళ్ళి ఆయన ఏం చెప్పారంటే, ఆయన అక్కడ నిలబడ్డది కాంగ్రెస్ అభ్యర్థి, సైకిల్ గుర్తుకి మన ఓటు అందేశాడు ఆయన. వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఎవరు నిలబడ్డాడో పాప మర్చిపోతారు. ఇక్కడ ఇక్కడ ఉంటే కారు పరిస్థితి ఏంటనంటే 5 ఫిల్ అయిపోయింది. కాబట్టి మహాకూటమికి వేస్తే ఇరిటేషన్, కారు గుర్తుకేస్తే పొల్యూషన్, కమలం గుర్తుకేస్తే సొల్యూషన్. కాబట్టి మీకు పరిష్కారం కావాలంటే కమలం గుర్తుకే వేయండి. వేస్తామా? ఒక్కసారి మీరు నాకు చెప్ప, మీరు అందరికీ పంచాలి ఇది. మీరు మహాకూటమికేస్తే చెప్పండి, మహాకూటమికేస్తే, కారుకేస్తే, కమలంకేస్తే, కమలంకేస్తే, కమలం గుర్తుకేస్తే. కాబట్టి మనకు సొల్యూషన్ కావాలనుకుంటే కమలం గుర్తుకి వేయాల్సిందే. కాబట్టి మీరందరూ ఆలోచించండి, పొల్యూషన్ వద్దు,
ఇరిటేషన్ వద్దు, హాయిగా సొల్యూషన్ కావాలి. కాబట్టి ఆ సొల్యూషన్ మీకు అందించడానికి భారతీయ జనతా పార్టీ తనదైన ఒక మేనిఫెస్టోతో ప్రతి ఒక్కరికి ఏం చేయాలి, ఏం చేస్తే సమాజం అభివృద్ధి అవుతుందో దానితో మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకుంటారు. నేను మళ్ళీ కార్వాన్ నుంచి విజయయాత్ర ప్రారంభిస్తాం. నేను మళ్ళీ మీ అందరినీ కలవడానికి వస్తాను. రావాలా? మళ్ళీ రమ్మంటారా? 11వ తేదీ అనౌన్స్ అయిన తర్వాత నేను ఎక్కడున్నా, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడున్నా, నేను కార్వాన్ నుంచి నా విజయయాత్ర ప్రారంభం. అప్పుడు ఈ కార్వాన్లో ఇది కాదు, హిందూ మహాసముద్రం ఉప్పొంగి పొరలాలి. ఆ విజయయాత్ర నేను పాల్గొంటాను, తప్పకుండా మనందరం కలిసి చేద్దాం. ఒకసారి పిడికలు బిగించి చెప్పండి, ఒకసారి పిడికి భరత్ మాతకి. లేవండి ఒకసారి అందరు, మీరు కూడా లేవండి, అందరు లేవండి. మన భారత మాతను తలుచుకున్నా, మన తల్లిని తలుచుకున్నా మనం ఆనందంగా తలుచుకోవాలి, నిలబడి గౌరవంగా వందనమిచ్చి తలుచుకోవాలి. ఎందుకనంటే భారత మాతను నేను గౌరవించును అని ఈ ఓవైసీ గారు, ఆయన కూడా పాపం మనవాడు, ఏం చేస్తాం, భరించాలి, అలా అన్నారు ఆయన. అలా ఆయన తిట్టకూడదు. ఆయన చెవులకి గింగిరాలు తిరుగుతూ దద్దరిల్లేలాగా ఇప్పుడు మీరు జైకారం చెప్పాలి. ఆయన నైకార్ అన్నాడు, హం జైకార్ అంట. అర్థమైందా? నాతో పాటు చెప్పండి, గట్టిగా పిడికలు బిగించండి, భరత్మతకి, 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 వందే 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 వందే. మీరందరూ కళ్ళు మూసుకుంటే ఈ భారతదేశం కనపడుతుంది, కళ్ళు తెరిస్తే మనుషులు కనపడతారు. మీకు కొద్దిగా బిడియం ఉండొచ్చు, సిగ్గుపడచ్చు, కళ్ళు మూసుకుంటే ఏం ఉండదు. ఒకసారి కళ్ళు మూసుకుని మన భారత మాతను గుర్తు చేసుకుని చెప్పండి, వందే 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 భరత్ మాతకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.